हाई फ्रेंड्स, वेलकम बैक टू चैनल। ఈ వీడియోలో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలసిస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము అండ్ వాటి తర్వాత మనం మిగతా సెక్టార్స్ అనేది మనకి ఈ వీక్ లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో అన్న కూడా మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియోలో ఎండ్కి వచ్చేసరికి మనకి లైక్ ఫోరెక్స్ మార్కెట్ అంటే యూఎస్డీ ఐఎన్ఆర్ ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుంది అండ్ కమోడిటీ మార్కెట్ అంటే మనకి గోల్డ్ అండ్ క్రూడ్ ఆయిల్ కూడా మనకి ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనం టాపిక్ లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాము. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ డిస్కస్ చేసేదానికంటే ముందు కొన్ని మనం ఇంపార్టెంట్ మైక్రో ఎకనామిక్ ఈవెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. సో దట్ ఏంటంటే మనకి లైక్ వీటి యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన ఏ విధంగా ఉండబోతుందో మనకి తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది మనకి ఇండియా విక్స్. సో ఎట్ ప్రజెంట్ మనకి విక్స్ వచ్చేసరికి మనకి 17.43 అనేది ఉంది ఫ్రెండ్స్. సో 17.43 అనేది మనకి వన్ కైండ్ ఆఫ్ వోలటాలిటీ అనేది మనకి మార్కెట్లో ఇండికేట్ అనేది చేస్తుంది. సో మనకి లాస్ట్ వీక్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 15 లెవెల్ నుంచి మనకి 17.43 వరకు అయితే వచ్చింది. సో మనకి అప్కమింగ్ వీక్స్లో కూడా మనకి మంచి మార్కెట్ వోలటాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనకి ర్యాపిడ్గా రైజ్ అవ్వడం అనేది అంటే ర్యాపిడ్గా ఫాల్ అవ్వడం అనేది మనం చూడొచ్చు. సో లాస్ట్ 2 డేస్లో మనకి జరిగింది కూడా అదే బ్యాంక్ నిఫ్టీలో, దాని ఎఫెక్ట్ అయితే చాలా ఎక్కువగా అనేది ఉంది. సో కొంచెం కాషియస్గా అయితే ఉండండి, కొంచెం పొజిషన్ సైజ్ని తగ్గించుకొని దాని తర్వాత మీరు ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ కొంచెం ట్రేడ్స్ అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. అండ్ మన పిఈ రేషియో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎట్ ప్రజెంట్ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్లోనే ఉన్నాయి. అండ్ మనకి ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేసుకుంటే పిఈ రేషియో బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి కూడా మనకి పడింది ఫ్రెండ్స్. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఇది మనకి స్టేబుల్గానే ఉంది, అంత ఎక్కువగా కూడా ఏం లేదు. సో ఇది మనకి ఒక మంచి లైక్ మంచి సెంటిమెంట్ అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మన బాండ్ ఇల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకి ఈ 10 ఇయర్ బాండ్ ఇల్ అయితే మనకి సేమ్ అంటే ప్రీవియస్ వీక్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఫ్లాట్గానే ఉంది, పెద్ద ఇందులో మార్పు అనేది ఏం లేదు. జస్ట్ మనకి 0.01 పాయింట్ మాత్రమే మనకి ఇంక్రీజ్ అయితే జరిగింది. కానీ మనకి 2 ఇయర్స్ బాండ్ ఇల్ ఏదైతే ఉందో ఈ 2 ఇయర్స్ బాండ్ ఇల్ వచ్చేసరికి మనకి 0.5 అంటే మనకి ఆల్మోస్ట్ మనకి 0.2 పాయింట్స్ అనేది మనకి పెరిగింది ఫ్రెండ్స్. అంటే మనకి చాలా ఎక్కువ అంటే ఆల్మోస్ట్ మనకి డబుల్ అనేది అయిందంటే ఆల్మోస్ట్ 80% అనేది మనకి పెరిగింది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ ఒక లైక్ ఫ్లక్చుయేషన్ అనేది మనకి చూపిస్తుంది. సో రానున్న కాలంలో మనకి బాండిల్స్ అనేది మనకి లైక్ ఇలా పెరిగి పెరిగి పీక్స్కి వెళ్ళి దాని తర్వాత మనకి పడిపోయే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అప్పుడు మనకి ఎప్పుడైతే మనకి ఈ బాండిల్స్ అనేది మనకి పీక్కి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి కిందకి పడిపోతుందో అప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైక్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారన్నట్టు ఫ్రెండ్స్. సో యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఇది ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది లైక్ ఏంటంటే మనకి బాండ్ మార్కెట్ అనేది మనకి పీక్స్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఒక సెంటిమెంట్ అయితే మనకి క్రియేట్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఈ యుఎస్ జాబ్స్ డాటా మనం మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి బోత్ మనకి లైక్ లాస్ట్ వీక్ మనం కంపేర్ చేసుకున్నట్టయితే ఈ జాబ్స్ డాటా ఏదైతే ఉందో ఈ జాబ్స్ డాటా అనేది మనకి పాజిటివ్గా అనేది వచ్చింది. అండ్ చాలా తక్కువ మంది అన్నది అంటే జాబ్స్ లేవని క్లెయిమ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. సో ఇది మనకి వన్ కైండ్ ఆఫ్ పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ ఈ ఇన్ఫ్రా అవుట్పుట్ ఏదైతే ఉందో ఇది మన ఇండియన్ ఇన్ఫ్రా అవుట్పుట్ ఇది. సో ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్లో మనకి ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనకి 5% అనేది మనకి తగ్గింది ఫ్రెండ్స్. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మనకి కోల్ షార్టేజ్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ మన ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో దాని ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది. అండ్ దాంతోపాటు మనకి స్టీల్ది కూడా ప్రొడక్షన్ తగ్గిపోయింది. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనకి మన ఇండియాలో తగ్గడం అయితే జరిగింది. అండ్ దీంతోపాటు మనకి కొంచెం పాజిటివ్ అంటే లైక్ ఇంత లైక్ 4.4% కూడా మెయింటైన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లైక్ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది కొంచెం అంటే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే కొంచెం పెరగడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం మన న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ న్యాచురల్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది కొంచెం చాలా ఎక్కువ అయితే పెరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ రెండింటితో పాటు మన ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫర్టిలైజర్స్ ది ప్రొడక్షన్ కూడా మళ్ళీ లైక్ ప్రీవియస్ ప్రొడక్షన్ లెవెల్స్కి అయితే మళ్ళీ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో ఈ 3 రీజన్స్ వల్ల ఇది కంప్లీట్గా మనకి పడిపోకుండా మనకి 4.4% లెవెల్ దగ్గరికి అయితే మనకి మెయింటైన్ అయింది. కానీ ఓవరాల్గా మనం ప్రీవియస్ మంత్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్పుట్ అనేది కొంచెం ఆల్మోస్ట్ 5% అనేది మనకి తగ్గింది ఫ్రెండ్స్. సో మనకి ఈ క్రూడ్ ఆయిల్ మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ అనేది మనకి 83.62 ఉంది. ఇది కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ నెగిటివ్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్కి రా మెటీరియల్ వచ్చేసరికి మనకి క్రూడ్ ఆయిల్. సో మనకి రా మెటీరియల్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి కార్పొరేట్ ప్రాఫిట్స్ అనేది మనకి తగ్గుతుంది. సో మనకి ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మనకి చాలా మటుకు మన ఇండస్ట్రీస్ పైన ఎఫెక్ట్ అయితే మనకి చూపిస్తుంది. అండ్ అది కాకుండా దీని టెక్నికల్ అనాలిసిస్లో మనం చూసుకున్నట్టయితే కొంచెం అంటే లైక్ ఈ వీక్లో కానీ లేకపోతే కమింగ్ వీక్స్లో మనకి కొంచెం ఈ పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. గోల్డ్ వచ్చేసరికి మనకి యాజ్ ఆఫ్ నౌ 1782.76 లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఇది మనకి ఎప్పుడైతే మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనకి పైకి వెళ్తూ ఉంటుందో మనకి పైకి వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి గోల్డ్ అనేది మనకి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి వెళ్తుంది. సో దాని ఎఫెక్ట్ ఏది మనకి గోల్డ్ అనేది కంటిన్యూస్గా మనకి డౌన్ ట్రెండ్లో ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి క్రూడ్ అనేది కంటిన్యూస్గా మనకి అప్ ట్రెండ్లో ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి ఈ గోల్డ్ క్రూడ్ ఆయిల్ రేషియో కూడా మనం చూసుకున్నట్లయితే మనకి 21.31 ఉంది. ఇది కూడా మనకి నార్మల్ లెవెల్స్లోనే ఉంది. అండ్ ఇది ఇందులో మనకి ఓవర్ బాడ్ కానీ ఓవర్ సోల్ జోన్లో అయితే మనకి ఇప్పటివరకు అయితే ఏమీ లేదు.
మనకి పుట్ కాల్ రేషియో అంటే వీక్లీ డేటా ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి ఇందులో లైక్ సెల్లింగ్ సెంటిమెంటే మనకి కనిపిస్తుంది. కానీ మనం మంత్లీ డేటా మనం చూసుకున్నట్లయితే పుట్ కాల్ రేషియో రెండింటిలో కూడా మనకి న్యూట్రల్ సెంటిమెంట్ని చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే మంత్లీ అంటే మంత్లీ ఎక్స్పైర్ ఏదైతే ఉందో నవంబర్ మంత్ది అది మనకి న్యూట్రల్ సెంటిమెంట్ని చూపిస్తుంది. అండ్ ఈ 3rd నవంబర్ ఏదైతే వీక్లీ ఎక్స్పైర్ ఉందో అది మనకి ఒక సెల్లింగ్ సెంటిమెంట్ అయితే మనకి చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ వీక్లో మనకి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా మనకి పడే ఛాన్స్ అయితే మనకి కనిపిస్తుంది. అండ్ డాలర్ ఇండెక్స్ మనం చూసుకున్నట్టయితే మనకి డాలర్ ఇండెక్స్ అనేది మనకి 94.1 ఉంది. సో అది మనకి లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే అది కొంచెం అప్రిషియేట్ అయితే అయింది. సో మనకి డాలర్ వాల్యూ అయితే మనకి పెరిగింది. సో దాని ఎఫెక్ట్ మనం ఇండియన్ మార్కెట్లో కూడా చూడవచ్చు. ఏంటంటే మనకి మార్కెట్ పడుతుంది కాబట్టి మన ఇండియన్ రూపీ కూడా కొంచెం డిప్రిషియేట్ అనేది అవుతుంది. సో దాని ఎఫెక్ట్తోనే మనకి ఇండియన్ రూపీ అన్నది మనకి ఆల్మోస్ట్ 74.9 నుంచి ఆల్మోస్ట్ 75.6 లెవెల్ వరకు కూడా మనకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. అండ్ మనకి ఇది ఫెడ్ రేట్ ఏదైతే ఉందో ఇది వీళ్ళ ప్రస్తుతానికైతే ఏం చేంజ్ చేయట్లేదు. ఇది మనకి 2023 వరకు కూడా అయితే వీళ్ళు చేంజ్ చేయమని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ నవంబర్ నుంచి ఈ బాండ్ డీల్స్ని వీళ్ళు టేపర్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో దీని ఎఫెక్ట్ అనేది మనకి ఖచ్చితంగా ఈ ఇంట్రెస్ట్ రేట్ పైన మనకి పడుతుంది. సో వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు టేపరింగ్ చేయడం స్టార్ట్ చేస్తారో, సో టేపరింగ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మనకి ఇంట్రెస్ట్ రేట్లో మనకి హైక్ అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మనకి ఈ డిసెంబర్ లేదంటే జాన్ ఫెబ్ అంటే ఒక 2-3 మంత్స్ టైం తీసుకొని మెల్లిగా వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే హైక్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో మనకి అది కాకుండా మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి 2 ఇయర్ బాండ్ ఇల్డ్ కూడా మనకి కంప్లీట్గా పీక్స్లోకి వెళ్ళిపోతుంది. సో మనకి ఈ రెండు రీజన్స్ చాలు అంటే లైక్ మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్యూచర్లో హైక్ అవుతాయి అని చెప్పేసి మనకి ఒక సెంటిమెంట్ అయితే మనకి ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ టు నిఫ్టీ రేషియో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి 2.21 ఉంది. సో ఆల్మోస్ట్ మనకి ఇది లాస్ట్ 2 వీక్స్ నుంచి మనకి కొంచెం పెరిగి అంటే 2.1.97 నుంచి 2.2829 వరకు వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి 2.21 వరకు వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే మనకి నిఫ్టీ అన్నది బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ అనేది అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి మనం ఇందులో నుంచి లైక్ డేటాని డిరైవ్ చేయొచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈ డేటా ఏం చెప్తుందంటే ఈ వీక్లో కూడా మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే నిఫ్టీ అనేది మనకు కొంచెం అవుట్ పర్ఫామ్ చేయబోతుందని చెప్పేసి మనము తెలుసుకోవచ్చు అన్నట్టు ఫ్రెండ్స్. అండ్ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మ్యాక్స్ అప్ టు డౌన్ రేషియో మనం చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ వచ్చేసరికి మనకి 0.96 ఉంది. అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 0.94 ఉంది. సో ఈ రెండు కూడా మనకి వన్ కైండ్ ఆఫ్ న్యూట్రల్ సెంటిమెంట్ ఇండికేట్ చేస్తుంది. అంటే మోస్ట్లీ మనకి ఈ వీక్లో కొంచెం సైడ్ వేస్ ఉంటుందని చెప్పేసి మనకి ఈ డేటా అయితే మనకి ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి టెక్నికల్ అనాలిసిస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ అనేది మనకి యాజ్ ఆఫ్ నో మనకి ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్లోకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్కి అనేది మనకు వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇది ట్రెండ్ అని కనిపిస్తుందో ఇది మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లైన్ మనకి బ్రేక్ చేసుకొని మనకి డౌన్ సైడ్కి అయితే మనకు వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇది 1 అవర్ 2 అవర్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఒక బుల్లిష్ హారామి క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ చేసింది ఫ్రెండ్స్. సో మనకి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ కూడా మనకి రిట్రేస్మెంట్ అనేది మనకి లేదు కాబట్టి సో మోస్ట్లీ మనకి మార్కెట్ కనుక మనకి అప్సైడ్ కనుక మనకి వెళ్ళినట్టయితే ఆల్మోస్ట్ మనకి ఇది 17,900 ఆ లెవెల్స్ వరకు వెళ్ళి దాని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకు వస్తుంది. సో లోవర్ లెవెల్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 17,500 నుంచి మనకి 17,400 లెవెల్స్ వరకు అయితే మనకు ఈ వీక్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ 17,200-250 ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే ఆల్మోస్ట్ మనకి 16,800-16,600 ఈ లెవెల్స్ వరకు కూడా మనకి మార్కెట్లో ఒక మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ ఇది మనకి నిఫ్టీ లైక్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ మనకి లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే యాజ్ ఆఫ్ నో మనకి నిఫ్టీ అనేది మనకి 17,671 లెవెల్స్లో ఉంది. అండ్ అప్ సైడ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి లైక్ పార్షల్ కరెక్షన్ అని కనుక మనకి నిఫ్టీలో వచ్చినట్టయితే మనకి ఈ 17,913 లెవెల్స్ వరకు అయితే మనకి నిఫ్టీలో ఒక ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది అంటే ఒక 300 పాయింట్స్. సో దీని తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఆబ్వియస్లీ మనకి డౌన్ సైడ్ అనేది మనకు వస్తుంది. సో వచ్చినప్పుడు మనకి ఈ లెవెల్ 17,609 లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ని మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి ఈ వీక్లో డౌన్ సైడ్ అనేది మనకి 17,508 ఒకవేళ ఇన్ కేస్ డీప్గా మనకి వెళ్ళినట్టయితే మనకి 17,408 లెవెల్ వరకు అయితే మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. కానీ మనకి అప్ సైడ్ మనకి వెళ్ళాలి అని అంటే అట్లీస్ట్ మనకి 17,763 లెవెల్ పైన మనకి 1-2 అవర్స్ అనేది మనకి అట్లీస్ట్ మనకి మార్కెట్ అనేది మనకి హోల్డ్ అవ్వాలి. అంటే మార్కెట్ అనేది ఒక సస్టైన్ అవ్వాలి, అప్పుడే మనకి మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ అనేది మనకి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది మనకి గుర్తుపెట్టుకోవాలి. సో మనకి మోస్ట్లీ మార్కెట్ అనేది మనకి అప్ సైడ్ వెళ్ళినా మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకి వస్తుంది. సో మనకి ఆ పుట్ కాల్ రేషియో కూడా మనకి అదే ఇండికేట్ అనేది మనకి చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి ఎట్ ప్రజెంట్ మనకి ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకి ఫామ్ చేసింది. అది కూడా మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో. సో మనకి ఇది వన్ కైండ్ ఆఫ్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ అయితే మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. అండ్ మనకి ఇందులో ఇంకా కన్ఫర్మేషన్ అయితే మనకి రాలేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏదైతే మనకి ఇది
లైక్ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసుకొని మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్లో కూడా మనకు ఒక మంచి బేరిష్ క్యాండిల్ కనుక ఈ విధంగా మనకు ఫామ్ అయినట్టయితే, దాని తర్వాత మనకి ఇందులో లైక్ ఆల్మోస్ట్ మనకు ఒక నీ లైక్ ట్రెండ్ రివర్సల్ అవుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మనకి ఫాల్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు అంటే 34,000 లెవెల్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ అది మనకి 34,000 అన్నది మనకి చూసుకున్నట్టయితే లైక్ ఒక 1 మంత్ టైం అయితే పడుతుంది. కానీ మనకి అది కంప్లీట్గా మనకి ఈ వీక్ క్లోజింగ్ ప్రైస్ మీద మనకి డిపెండ్ అనేది అవుతుంది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి అయితే డౌన్ సైడ్ కానీ లేదంటే మనకి లైక్ సైడ్వేస్ మార్కెట్ కానీ మనకి ఉంటుంది. అండ్ మనకి ఈ లెవెల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎట్ ప్రజెంట్ మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి 39,115 లెవెల్స్లో ఉంది. సో మనకి అప్ సైడ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఇందులో అంత స్లైట్ పుల్ బ్యాక్ కానీ లేదంటే సైడ్వేస్ మార్కెట్ కనుక మనకి చూసుకున్నట్టయితే మనకి 39,429 లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ పైన అట్లీస్ట్ మనకి 2 to 3 hours కనుక మనకి మార్కెట్ హోల్డ్ చేసినట్టయితే మనకి ఈ లెవెల్స్ అనేది మనకి ఓపెన్ అనేది అవుతుంది. అండ్ మనకి ఈ వీక్లో అప్సెట్ టార్గెట్ అనేది మనకి 39,937 లెవెల్ని మనము లైక్ అప్సెట్ టార్గెట్ లాగా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ లెవెల్ నుంచి మనకి మళ్ళీ డౌన్ సైడ్ ఇంకా మనకి వచ్చినట్టయితే డౌన్ సైడ్లో మనకి 38,890 లెవెల్ దగ్గర మనకి ఒక మంచి సపోర్ట్ లాగా అయితే మనకి కనిపిస్తుంది. అండ్ ఈ లెవెల్ కింద మనకి మార్కెట్ 1 to 3 hours కనుక మనకి మార్కెట్ సస్టైన్ అయినట్టయితే మనకి ఈ వీక్లో 38,525 లెవెల్ టార్గెట్ మనకి ఈజీగానే అచీవ్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి డీప్గా కరెక్షన్ అయినట్టయితే మనకి 38,161 లెవెల్ వరకు కూడా మనకి ఈ వీక్లో మనం ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది యాక్చువల్గా ఈ లెవెల్స్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏదైతే ఉందో, నేను ఇది మన నార్మల్ వోలటాలిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. మనం ఈ రీసెంట్గా మనం చూస్తున్నాం ఏంటంటే మనకి మార్కెట్లో ఈ విక్స్ అనేది మనకి సడన్గా 17 నుంచి 19కి లేదంటే 20కి అట్లా సడన్గా అంటే విత్ ఇన్ 1 డేలో 5% 7% అట్లా పెరిగిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మనకి ఈ టార్గెట్ ఏదైతే ఉందో ఈ టార్గెట్ అనేది మనకి ఒక సింగిల్ డేలోనే మనకి అచీవ్ అనేది అయిపోతుంది. ఒకసారి ఏంటంటే ఇంకా డీప్గా కరెక్షన్ అవ్వడం కానీ లేదంటే డీప్గా ఎక్స్టెండ్ అవ్వడం కానీ మనకి అవుతుంది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఇప్పటివరకు మనం చూసుకున్నట్టయితే ఓన్లీ 2 to 3 times మాత్రమే మనకి ఈ లెవెల్స్ని దాటి మనకి మార్కెట్ అనేది అవుట్ సైడ్కి అనేది వెళ్ళింది. అది కాకుండా మనకి మాక్సిమం మనకి విత్ ఇన్ ద రేంజ్లోనే మనకి మార్కెట్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో ఒకవేళ ఇన్ కేస్ మనకి వోలటాలిటీ అంటే ఇండియా విక్స్ కనుక మనకి పెరిగినట్టయితే అప్పుడు మనకి ఇంకా డీప్గా కరెక్షన్ అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ అట్లా ఏమైనా అయితే నేను ఫర్దర్గా మీకు అప్డేట్ అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్. సో మనం నిఫ్టీ మనకి ప్రైవేట్ బ్యాంక్ మనం చూసుకున్నట్టయితే మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ప్రైవేట్ బ్యాంక్ కూడా మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ చేసింది. కానీ ఇది ఏదైతే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ మనకి ఫామ్ చేసిందో ఇది ఎగ్జాక్ట్గా మనకు ఒక లైక్ ప్రీవియస్గా ఏదైతే మనకి రెసిస్టెన్స్ లైన్ లాగా యాక్ట్ చేసిందో ఇది రెసిస్టెన్స్ జోన్. ఈ జోన్ దగ్గరనే మనకి ప్రైస్ అనేది మనకి క్లోజింగ్ అనేది అయ్యింది ఫ్రెండ్స్. సో మనకి ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్ అనేది మనకి ఈ వీక్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్లో ఈ రెసిస్టెన్స్ జోన్ని కనుక బ్రేక్ చేసుకునే డౌన్ సైడ్ కనుక మనకి క్లోజ్ అయినట్టయితే మనకి నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్లోనే కాదు మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి ఇదే జోన్ని కనుక మనం హోల్డ్ చేసుకున్నట్టయితే మనకి మార్కెట్ అనేది మనకి సైడ్ వేస్ అంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి సైడ్ వేస్ ఉంటుంది. మోస్ట్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ సైడ్ వేస్ ఉన్నట్టయితే మనకి మిగతా మార్కెట్ కూడా మాక్సిమం సైడ్ వేసే ఉంటుంది. ఎందుకంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆల్మోస్ట్ మనకి 37% అనేది మనకి నిఫ్టీలో వెయిటేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్ మనకి మోస్ట్లీ ఈ వీక్లో మనకి డిసైడ్ అనేది చేస్తుంది లైక్ మార్కెట్ ఏ విధంగా వెళ్ళబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే లాస్ట్ వీక్లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అంతా పడుతున్నా కూడా మనకి లాస్ట్ వెడ్నెస్డే అండ్ థర్స్డే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ర్యాలీ అయితే మనకి కనిపించింది ఫ్రెండ్స్ లాస్ట్ ట్యూస్డే అండ్ థర్స్డే. సో ఆ విధంగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది మనకి నిఫ్టీకి అవుట్ పర్ఫామ్ చేస్తుంది అన్నట్టు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ మనకి బోత్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్యు బ్యాంక్స్లో ఒక మంచి బ్రేక్అవుట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. సో అది మనకి మెయిన్ రీజన్. సో ఈ ప్రైవేట్ బ్యాంక్స్లో అయితే నేను ఈ వీక్లో మనకి సైడ్ వేస్ట్ డౌన్ సైడ్ మార్కెట్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ పిఎస్యు బ్యాంక్స్లో మనం చూసుకున్నట్టయితే మనకు ఒక స్పిన్నింగ్ క్యాండిల్ అయితే మనకు ఫామ్ అయింది. అండ్ దీని రేంజ్ కూడా మనకి లాస్ట్ వీక్లో చాలా ఎక్కువ అనేది ఉంది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ అంటే లైక్ ఈ విధంగా ఫామ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అది మనకి గ్రీన్ క్యాండిల్ అన్నా కావచ్చు లేదంటే మనకి రెడ్ క్యాండిల్ అన్నా కావచ్చు. సో మోస్ట్లీ మనకి పిఎస్యు అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ రెండు కూడా మనకు ఒక సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ ఈ వీక్లో మనకి బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్ టు డౌన్ సైడ్ మార్కెట్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ మనకి ఐటీలో మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీలో మనకి నేను లైక్ అంతకుముందే చెప్పాను మనకి ఒక 12 new price లైన్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ ఒకవేళ ఇన్ కేసు దాన్ని మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే 13 new price లైన్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది అని చెప్పేసి వీక్లీ టైం ఫ్రేమ్లో. అండ్ దాని తర్వాత మనకు వన్స్ 13 new price లైన్ ప్యాటర్న్ని బ్రేక్ చేసిన వెంటనే ఇందులో మనకు ఒక డౌన్ ఫాల్ అయితే మనకి స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ టైం ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయింది. కానీ ఇక్కడ మనకి ఇది లోవర్ లెవెల్స్ అనేది మనకి బ్రేక్ ఇంకా కన్ఫర్మేషన్ అనేది మనకి రాలేదు.
దాని తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం పుల్ బ్యాక్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ ఒక షూటింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ లోవర్ లెవెల్స్ ఏదైతే మనకి బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉందో దాని లోవర్ లెవెల్స్ని బ్రేక్ చేసుకుని కింద క్లోజ్ అయితే అయింది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ టూ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కూడా మనకు ఒక నెగిటివ్ సెంటిమెంటే మనకి ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆల్రెడీ నేను బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వీడియోలో కూడా నేను మీకు చెప్పాను. లైక్ ఏంటంటే ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత మనకి బ్రేక్ అంటే లైక్ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ రావడానికి మనకి 2 to 3 days అట్లా టైం పడుతుందని చెప్పేసి. సో మనకి వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం కాబట్టి మనకి సేమ్ అంతా 2 to 3 weeks అనేది మనకి టైం పట్టింది. దాని తర్వాత మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ ఈ నిఫ్టీ ఐటీ కనుక మనకి ఈ లెవెల్స్ కింద మనకి సస్టైన్ అయినట్టయితే మనకి 32,955 లెవెల్స్ అయితే మనకి ఈ వీక్లో అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు నిఫ్టీ ఐటీ స్టాక్స్ కనుక మీరు హోల్డ్ చేసుకున్నట్టయితే అందులో మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఈ జోన్లోనే నేను మీకు సెల్ అంటే లైక్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని నేను మీకు లైక్ లాస్ట్ 3 weeks బ్యాకే నేను మీకు చెప్పడం అయితే జరిగింది. సో మనం ఇప్పుడు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ అనేది మనం చూసుకున్నట్టయితే మనకి ఆల్ టైమ్ హైస్ ఏదైతే మనకి రెసిస్టెన్స్ లైన్ ఉందో ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసుకుని అప్ సైడ్ అయితే వెళ్ళింది. కానీ అప్ సైడ్ నుంచి మనకి కంటిన్యూస్గా మనకి డౌన్ సైడ్ అయితే మనకి పుష్ చేస్తూ వస్తుంది ఫ్రెండ్స్. అంటే అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది కంటిన్యూస్గా వస్తుంది. అది ఎందుకంటే మోస్ట్లీ ఈ లెవెల్స్ అంతా కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది చాలా ఎక్కువ అనేది మనకు జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి ఒక స్పిన్నింగ్ క్యాండిల్ ఫామ్ అయింది ఫ్రెండ్స్. అంటే దీనికి కన్ఫర్మేషన్ ఏదైతే మనకి నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అది కూడా మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది మనకు ఫామ్ అయింది. సో ఈ వీక్లో మనకి మోస్ట్లీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఏదైతే ఉందో ఎఫ్ఎంసీజీ సెక్టర్ అనేది మనకి 37,000 లెవెల్ వరకు అయితే మనకి ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ రెసిస్టెన్స్ జోన్ వరకు ఇక్కడ మనకి ఈ అంటే మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో హాల్ట్ అయ్యి దాని తర్వాత మళ్ళీ మనకి నిఫ్టీ ఎఫ్ఎంసీజీలో మనకు ర్యాలీని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు ఈ లెవెల్ని కనుక మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మళ్ళీ మనకి ఈ లెవెల్స్ వరకు అయితే మనకి ఫాల్ అయితే వస్తుంది. కానీ మోస్ట్లీ మనకి అంటే లైక్ చాలా రోజుల నుంచి మనకి అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఈ లెవెల్స్ని హోల్డ్ చేసుకొని దాని తర్వాత మెల్లిగా అప్ సైడ్ వెళ్తుందని చెప్పేసి నేను నిఫ్టీ ఎఫ్ఎంసీజీ గురించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ ఎనర్జీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఛానల్లో మనకి బ్రేక్అవుట్ ఉన్నది లాస్ట్ 3 weeks బ్యాక్ అనేది వచ్చింది. దాని తర్వాత మనకు ఒక మంచి ర్యాలీ అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు అయితే వచ్చింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. దాని తర్వాత మనకి లాస్ట్ వీక్ ఇది మనకు ఒక ట్రెండ్ రివర్సల్ అయిందని చెప్పేసి మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకు ఫామ్ అయింది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ వీక్లో ఈ లెవెల్స్ కింద కనుక మనకి లైక్ నిఫ్టీ ఎనర్జీ కనుక మనకి కిందకి వెళ్ళిపోయినట్టయితే మనం ఈ లెవెల్స్ అంటే 22,000 లెవెల్స్ వరకు కూడా మనకి నిఫ్టీ ఎనర్జీలో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాని తర్వాత అంటే 22,000 లెవెల్స్ వరకు మనకి మార్కెట్ అనేది వచ్చి దాని తర్వాత మళ్ళీ మనకి నిఫ్టీ ఎనర్జీలో ఒక ర్యాలీని అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని మనము త్రో బ్యాక్ అని చెప్పేసి అంటాం. అంటే దీన్ని పుల్ బ్యాక్ అనము త్రో బ్యాక్ అని చెప్పేసి అంటాం అని అంటాం. సో మన యాజ్ ఆఫ్ నౌ మనకి నిఫ్టీ ఎనర్జీలో ఒక త్రో బ్యాక్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దాని తర్వాతనే మళ్ళీ మనకి ఇందులో ఒక ఫ్రెష్ ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మనకి నిఫ్టీ ఆటో గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇందులో మనకి ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ నుంచి మనకి బ్రేక్అవుట్ అనేది వచ్చింది. దాని తర్వాత మనకి ఇక్కడ ఒక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ మనకి లోవర్ లెవెల్స్ నుంచి అంటే మనకి ఆల్మోస్ట్ ఇది ఏదైతే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉందో అంటే లెవెల్ ఉందో ఈ లెవెల్ నుంచి మళ్ళీ మనకు ఒక రిజెక్షన్ ప్రైస్ రిజెక్షన్ అనేది వచ్చి ఒక హ్యామర్ ప్యాటర్న్ అయితే మనకు ఫామ్ అయింది ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ మనకి నెక్స్ట్ వీక్లో ఒక గ్రీన్ క్యాండిల్ కనుక మనకి ఇవి మనకి ఫామ్ అయినట్టయితే మనకి ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక ఫ్రెష్ ర్యాలీని అయితే మనకి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు మనకి ఈ గ్రీన్ క్యాండిల్ కాకుండా మనకు ఒక రెడ్ క్యాండిల్ కనుక మనకి ఈ విధంగా మనకి ఫామ్ అయిందనుకోండి మనకి ఈ హ్యామర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది మనకి ఇన్వాలిడేట్ అనేది అవుతుంది. దాని తర్వాత మనము ఈ నిఫ్టీ ఆటోలో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనకి ఈ 10,400 లెవెల్స్ వరకు కూడా మనకి ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ నుంచి నిఫ్టీ ఆటోలో ఒక ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్మోస్ట్ మీకు ఒక 2 months నుంచి ఇందులో ఈ ఆల్మోస్ట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ ప్యాటర్న్ ఫామ్ అయిందో ఈ అబోవ్ ది స్టమక్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ఫామ్ అయిన దగ్గర నుంచి నేను మీకు ఇందులో బై రికమెండేషన్ అయితే చేశాను. అండ్ దానికి తగ్గట్టుగానే మనకి నిఫ్టీ ఆటో స్టాక్స్లో ఒక మంచి ర్యాలీ అయితే వచ్చింది. అండ్ నేను ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో నేను అంటే ఎగ్జాక్ట్గా ఈ లెవెల్స్లోని కాదు అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్స్లో ఉన్నప్పుడు అంటే లాస్ట్ వీక్లో ఒక 2 weeks బ్యాక్ నేను ఇందులో ప్రాఫిట్స్ని బుక్ చేసుకుని అందులో నుంచి నేను బయటకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మళ్ళీ మనకి మార్కెట్ అనేది ఈ లెవెల్స్లో కానీ లేదంటే ఈ లెవెల్స్లో కానీ మనకి బయింగ్ ఆపర్చునిటీ కనుక మనకు ఇచ్చినట్టయితే అందులో నేను ఎంట్రీ తీసుకొని మళ్ళీ అందులో ఫ్రెష్గా ర్యాలీ అయితే నేను ఇందులో తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇంకా నిఫ్టీ ఫార్మా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ ఫార్మా అనేది మనకి ఈ డైమండ్ టాప్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ డైమండ్ టాప్ ప్యాటర్న్ నుంచి మనకి అప్సెట్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. కానీ మనకి ఇందులో ఒక సెల్లింగ్ ప్రెషర్ కనపడడం వల్ల మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది మనకు వచ్చింది ఫ్రెండ్స్. అది మనకి ఇది ఏదైతే మనకి ఇది రెసిస్టెన్స్ జోన్ ఉందో ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గరనే మళ్ళీ మనకి ఈ అంటే లాస్ట్ వీక్ కూడా మనకి మార్కెట్ అనేది హాల్ట్ అయింది. సో మనకి చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఒక 2-3 months నుంచి మనకి ఇదే లెవెల్ అనేది మనకి ఒక మంచి సపోర్ట్ లెవెల్ లాగా అనేది మనకి హ్యాంగ్ చేస్తుంది ఫ్రెండ్స్.
ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్లో మనకి ఈ లెవెల్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనం ఇందులో ఒక నిఫ్టీ ఫార్మాలో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ కనుక మనకి ఫామ్ అయినట్టయితే మళ్ళీ మనకి నిఫ్టీ ఫార్మాలో ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మోస్ట్లీ ఈ వీక్లో మనకి నిఫ్టీ ఫార్మా అనేది మనకి సైడ్వేస్ మార్కెటే ఉంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు పొజిషన్స్ కూడా దానికి తగ్గట్టుగానే మీరు తీసుకోండి. సో ఇందులో అంత హరి అయ్యి మీరు ఫార్మా స్టాక్స్లో తీసుకోవాల్సిన అయితే ఏం లేదు. ఒకవేళ ఇన్ కేస్ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి అంటే లైక్ ఒక బేరిష్ క్యాండిల్ అన్నది ఈ విధంగా ఫామ్ అయ్యి ఇక్కడ నుంచి మనకు రివర్సల్ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే అంటే లైక్ ఇక్కడ మనకి హ్యామర్ ప్యాటర్న్ ఫామ్ అయింది కదా, అక్కడ కూడా మనకి ఏదైనా బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనుక మనకు ఫామ్ అయినట్టయితే మనం ఇందులో ఒక లాంగ్ పొజిషన్ అయితే మనం తీసుకోవచ్చు ఫార్మా స్టాక్స్లో. అండ్ అక్కడ నుంచి మళ్ళీ మనకు ఒక ఫ్రెష్ ర్యాలీ అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ అయితే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ మెటల్ మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ మెటల్లో మనకి కంటిన్యూస్గా మనకి ఇది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ మనకి అప్ సైడ్ వెళ్ళిన ప్రతిసారి మనకి పైనుంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో మనకి లాస్ట్ 2 వీక్స్లో నుంచి కూడా మనకు అదే కనిపిస్తుంది, 2 వీక్స్ కాదు ఆల్మోస్ట్ మనకి 2-3 మంత్స్ నుంచి కూడా మనకు అదే కనిపిస్తుంది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ అక్కడ నుంచి మనకి ప్రైస్ రిజెక్షన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక బేర్ సింగిల్ ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకి ఫామ్ అయింది. అండ్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ ఇక్కడ టెస్ట్ చేసింది, ఇక్కడ టెస్ట్ చేసింది. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేసింది. అండ్ మనకి ఆ లెవెల్ని ఇది బ్రేక్ చేసుకుంది ఫ్రెండ్స్, బ్రేక్ చేసుకుని డౌన్ సైడ్ అనేది క్లోజ్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. అండ్ అదే లెవెల్ని ఇది రెసిస్టెన్స్ లైన్ లాగా తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ అనేది వచ్చింది. అండ్ అది కాకుండా ఇక మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సపోర్ట్ లైన్ డ్రా చేసుకుంటే ఈ లెవెల్స్ని ఇది ఆల్మోస్ట్ మనకి 3-4 టైమ్స్ ఇక్కడ సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేసింది. అండ్ ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. సో మోస్ట్లీ మనకి 5300 కానీ లేదంటే 5250 ఆ లెవెల్స్లో మనకి ఒక మంచి సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేస్తుంది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్ ఒక రెడ్ క్యాండిల్ అనేది మనకి ఫామ్ అయ్యి ఈ విధంగా ఈ 5300 నుంచి 5250 లెవెల్స్ వరకు అయితే మనకి నిఫ్టీ మెటల్ ఒక ఫాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగానే ఒక డోజీ క్యాండిల్ లేదంటే ఒక హ్యామర్ ప్యాటర్న్ మనకి ఇక్కడ ఫామ్ అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్స్ కనుక మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మళ్ళీ మనకి 4800 లెవెల్స్ వరకు అయితే మనకి నిఫ్టీ మెటల్లో ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మనకి ఇక్కడ ఏరియా ఆఫ్ కాన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఆల్మోస్ట్ 5300 లెవెల్స్లో ఉంది కాబట్టి మోస్ట్లీ మనకి ఈ లెవెల్స్ అనేది మనకి ఈ వీక్లో బ్రేక్ అనేది అవ్వద్దు ఫ్రెండ్స్. సో నిఫ్టీ మెటల్లో ఈ వీక్లో చూసుకున్నట్టయితే మనకి డౌన్ సైడ్ టు సైడ్వేస్ మార్కెట్ అయితే ఈ వీక్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నిఫ్టీ రియాలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ రియాలిటీలో మనకి ఇది లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ లాంగ్ టర్మ్ ట్రెండ్ లైన్ మనకి బ్రేక్ చేసుకుంది. అండ్ మనకి కంటిన్యూస్గా అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది, కానీ మనకి అప్ సైడ్ నుంచి మనకి ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే మనకు కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ ఒకసారి కూడా మనకి పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి మనకి మోస్ట్లీ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ నుంచి ఒక ఫ్రెష్ ర్యాలీ అయితే మనకు కనిపిస్తుంది. కానీ ఆల్మోస్ట్ మనకి ఏదైతే మనకి ప్రీవియస్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి మనకి ఇప్పటికే ఒక ప్రైస్ రిజెక్షన్ అనేది మనకు కనిపిస్తుంది. అండ్ మనకి బయర్స్ కూడా చాలా ఎంతసియాస్టిక్గా అయితే ఉన్నారు. సో మోస్ట్లీ మనకి ఇదే లెవెల్స్ నుంచి మనకి నెక్స్ట్ వీక్లో ర్యాలీ అయితే కనపడచ్చు. ఒకవేళ ఇన్ కేస్ అలా ర్యాలీ కాకుండా లైక్ డౌన్ సైడ్ కనుక మనకి మార్కెట్ వచ్చినట్టయితే మనకి ఈ ట్రెండ్ లైన్ని సపోర్ట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నిఫ్టీ రియాలిటీ స్టాక్స్లో మనకు ఒక అప్సెట్ ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ నిఫ్టీ ఇన్ఫ్రా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే నిఫ్టీ ఇన్ఫ్రా అనేది మనకి ప్రీవియస్గా ఈ 2 ట్రెండ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇది మనకు ఒక మంచి సపోర్ట్ లైన్ లాగా అనేది యాక్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అవి ఆ 2 సపోర్ట్ లైన్సే ఇప్పుడు మనకు ఒక రెసిస్టెన్స్ లైన్ లాగా అనేది యాక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. అండ్ దాని తర్వాత మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కూడా మనకి ఇక్కడ ఇచ్చింది. కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏదైతే ఉందో అది మనకి లోవర్ ట్రెండ్ లైన్ ఉంది కదా, ఈ లోవర్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేయలేకపోయింది ఫ్రెండ్స్. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో ఒక సైడ్వేస్ మార్కెట్ కానీ లేదంటే కొంచెం లైక్ అప్సైడ్ మార్కెట్ కానీ మనము ఈ నిఫ్టీ ఇన్ఫ్రా స్టాక్స్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఈ మన మైక్రో ఎకనామిక్ డేటా ఏదైతే ఉందో మనకి ఇన్ఫ్రా అవుట్పుట్ ఏదైతే ఉందో ఆ అవుట్పుట్ అనేది కొంచెం మనకి పడిపోయింది లాస్ట్ మంత్తో కంపేర్ చేసుకుంటే. సో అది మనకు ఒక నెగిటివ్ న్యూస్ లాగా ఉండొచ్చు. సో ఒకవేళ ఇన్కేస్ దాని ఇంపాక్ట్ మనకి ఇందులో చూపించినట్టయితే మనకి ఇందులో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇన్కేస్ ఈ ట్రెండ్ అని కనుక మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ 4600 లెవెల్ ఇక్కడ వరకు అయితే మనకి అంటే ఒక 400 పాయింట్స్ ఈ నిఫ్టీ ఇన్ఫ్రా స్టాక్స్లో అయితే మనకి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ సర్వీసెస్ సెక్టార్లో మనం చూసుకున్నట్టయితే మనం ఏదైతే మనం టార్గెట్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నామో ఈ టార్గెట్ని హిట్ చేసింది. అండ్ దాని తర్వాత అక్కడ నుంచి కంప్లీట్గా మనకి ఒక సైడ్వేస్ మార్కెట్లో అయితే మనకి ఇది మూవ్ అనేది అవుతుంది. అండ్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ లాస్ట్ వీక్ ఇది మనకి బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది, కానీ అక్కడ నుంచి కంటిన్యూస్గా మళ్ళీ మనకి ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగి ఇది డౌన్ సైడ్కి అయితే మనకి ఇది వస్తుంది ఫ్రెండ్స్. అంటే అట్ ప్రజెంట్ మనకి ఇది ఒక సపోర్ట్ లైన్ దగ్గరనే ఉంది కాబట్టి మోస్ట్లీ మనకి ఈ వీక్లో సైడ్వేస్ మార్కెట్ లేదంటే మనకి అప్సైడ్ మార్కెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో నిఫ్టీ సర్వీసెస్ సెక్టర్లో ఈ వీక్లో మోస్ట్లీ మనకి సైడ్వేస్ మార్కెట్ అని ఉంటుంది లేదంటే మనకి కొంచెం బులిష్ మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్.
ఒకవేళ ఇన్ కేస్ మనకి నిఫ్టీ నిఫ్టీలో ఒక మంచి ఫాల్ని ఒక ఫాల్ కనుక మనకు వచ్చినట్టయితే దాని ఎఫెక్ట్ దీనిపైన పడి ఈ సర్వీసెస్ సెక్టార్లో ఈ సపోర్ట్ లెవెల్ని కనుక మనకు బ్రేక్అవుట్ అయినట్టయితే మనం ఇందులో ఒక ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి మళ్ళీ మనకి లైక్ నెక్స్ట్ దీనిది సపోర్ట్ లెవెల్ అనేది మనకి ఆల్మోస్ట్ ఈ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. 23,700 నుంచి 800 లెవెల్స్ వరకు మనకి ఇందులో ఫాల్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డాలర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డాలర్ అనేది మనకి మంచి ర్యాలీ అయితే ఇచ్చింది. మనం అనుకున్నట్టుగా అనేది మనకి ఇది ఆల్మోస్ట్ 75.6 నుంచి 75.7 వరకు అయితే మనకి ఇది వెళ్ళడం అయితే జరిగింది. అండ్ అక్కడ నుంచే మనకి ఇది ఒక డౌన్ సైడ్ అయితే మనకు వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఎట్ ప్రజెంట్ మనకి ఇది ఒక మంచి రెసిస్టెన్స్ జోన్లో ఉంది. అండ్ అక్కడ నుంచి కంటిన్యూస్గా మనకి అప్సైడ్ రావడానికి అయితే ట్రై చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ వీక్లో ఇది 74.6 లేదంటే 74.55 ఈ లెవెల్ని కనుక మనకి బ్రేక్ చేసుకున్నట్టయితే మనకి ఈ యూఎస్డీ ఐఎన్ఆర్లో ఒక మంచి ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫాల్ అనేది మనకి ఈ లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 72.5 ఈ లెవెల్ వరకు అయితే మనం పడుతుంది. కానీ మనకి ఈ 1 వీక్లో వెళ్ళదు, మనకి ఒక 2 to 3 వీక్స్ టైం అయితే మనకు పడుతుంది. అండ్ ఈ వీక్లో మనం చూసుకున్నట్టయితే ఈ వీక్లో మనకి ఫాల్ అనేది మనకి ఆల్మోస్ట్ 74.5 నుంచి 74 వరకు అయితే మనకు ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేసు ఇది అప్సైడ్ కనుక మనకి వెళ్ళినట్టయితే మనకి సేమ్ మళ్ళీ మనకి 75.5 to 75.7 వరకు అయితే మనకి అప్సైడ్ అయితే మనకి ఒక ర్యాలీని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దానికి తగ్గట్టుగానే మీరు ఇందులో లైక్ పొజిషన్స్ని అయితే మీరు తీసుకోవచ్చు. సో మనం మోస్ట్లీ మనకి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ అనేది మనకి చాలా ముందటి నుంచి ఉంది. అంటే మనకి ఇది వచ్చేసరికి మనకి లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ జోన్. నేను ఇక్కడ ప్రీవియస్గా ఇది మీకు ఇంక్లూడ్ చేయలేదు, కానీ ఆల్మోస్ట్ మనకి ఇది ఒక 5 to 6 మంత్స్ నుంచి మనకి ఇదే లెవెల్ అనేది మనకు మంచి రెసిస్టెన్స్ జోన్ లాగా అనేది మనకి యాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు అదే లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి మోస్ట్లీ మనకి ఇది బ్రేక్అవుట్ అవ్వదని అనుకుంటున్నాను. ఒక ఇన్ కేసు మనకి బ్రేక్అవుట్ అయితే ఈ లెవెల్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి రివర్సల్ వస్తే మళ్ళీ మనకి ఈ లెవెల్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనకి ఈ క్రూడ్ ఆయిల్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ మనం అనుకున్నట్టుగానే మనకి 86 లెవెల్కి అయితే మనకి లాస్ట్ వీక్లో మనకి టెస్ట్ అయితే చేసింది. సో టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి డౌన్ సైడ్ అనేది వచ్చింది. అండ్ డౌన్ సైడ్ వచ్చి మనకి అయితే ఈ రెసిస్టెన్స్ జోన్ ఉందో మళ్ళీ మనకి ఈ ప్రైస్ అనేది మనకి ఈ రెసిస్టెన్స్ జోన్లోనే మనకి ట్రాప్ అనేది అయ్యింది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఒపెక్ కంట్రీస్ అయితే మనకి కంటిన్యూస్గా ప్రొడక్షన్ పెంచుతామని చెప్పేసి అంటున్నారు, కానీ ఎంత ప్రొడక్షన్ పెంచినా కూడా మనకి కంటిన్యూస్గా మనకి ఈ క్రూడ్ ఆయిల్లో ప్రైస్ అనేది కంటిన్యూస్గా మనకి పెరుగుతూనే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి ఈ వీక్లో కనుక మనకి మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్ది డాటా ఇన్వెంటరీస్ ఏదైతే ఉందో ఇన్వెంటరీస్ది కొంచెం నెగిటివ్గా వచ్చినట్టయితే మళ్ళీ మనకి క్రూడ్ ఆయిల్లో ఒక ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్ కేస్ మనకి ఇందులో ఫాల్ అయినట్టయితే మనకి 78.46 వరకు అయితే మనకి ఫాల్ వస్తుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రెషర్ కంటే కూడా మనకి ఇక్కడ బయింగ్ సెంటిమెంట్ అనేది చాలా ఎక్కువ అనేది ఉంది. ఈ లెవెల్స్ అంటే 83.8 ఈ లెవెల్ని కనుక మనకి బ్రేక్ అయినట్టయితే మళ్ళీ మనకి 86.02 లెవెల్కి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ అయినట్టయితే మనకి 88 నుంచి 89 లెవెల్స్ వరకు 88 నుంచి 91 లెవెల్స్ వరకు అయితే మనకి ఈ క్రూడ్ ఆయిల్లో ఒక ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనకి యూఎస్డీఐఎన్ఆర్ ఏదైతే ఉందో ఈ యూఎస్డీఐఎన్ఆర్లో మనకి ఫాల్ ఒకవేళ వచ్చినట్టయితే ఈ క్రూడ్ ఆయిల్లో మనకు ఒక ర్యాలీ అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మనకి యూఎస్డీఐఎన్ఆర్ ఎప్పుడైతే మనకి చీప్ అవుతుందో చీప్ అవుతున్నప్పుడు మనకి ఇలాంటి కమోడిటీస్ ఏదైతే ఉందో కమోడిటీస్లో బయింగ్ ప్రెషర్ అనేది మనకి పెరుగుతుంది అన్నట్టు. సో అదేంటంటే మనకి ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం దానివల్ల కొంచెం లాస్ని తగ్గించుకోవడానికి అని చెప్పేసి సో అందుకే మనకి ఫర్ యూఎస్డీఐఎన్ఆర్ ఎప్పుడైతే మనకి అప్రిషియేట్ అవుతూ ఉంటుందో అప్పుడు మనకి కమ్యూనిటీ మార్కెట్ అనేది కొంచెం రన్ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు దాని ఎఫెక్టే మనకి ఈ గోల్డ్ పైన కూడా ఉంటుంది. క్రూడ్ ఆయిల్లో ఒకవేళ ఇన్ కేసు మనకి ర్యాలీ చూసుకున్నట్టయితే మనకి గోల్డ్లో ఒక ఫాల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ గోల్డ్లో మనకి ప్యారలల్ ఛానల్ ఏదైతే మనకు ఇది ఉందో ఈ ప్యారలల్ ఛానల్ నుంచి మనకి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. అండ్ అది కాకుండా మనకి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది, ఇది 1783 దగ్గర. ఒకవేళ ఇన్ కేస్ ఇది దీని కిందనే కనుక మనకి మెయింటైన్ అయినట్టయితే మనకి ఆల్మోస్ట్ 1750 ఆ లెవెల్స్ వరకు అయితే మనకి ఇందులో ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి విక్ అనేది ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ రేంజ్లో హాఫ్ లెవెల్ వరకు అయితే ఉంది. సో మోస్ట్లీ మనకి డౌన్ సైడ్ వెళ్ళినా మళ్ళీ మనకి ఏంటంటే ఒక బయ్యింగ్ ప్రెషర్ అయితే మనకి కనిపిస్తుంది. సో మోస్ట్లీ మనకి ఈ వీక్లో సైడ్ వేస్ మార్కెట్ కొంచెం డౌన్ సైడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ గోల్డ్లో ఒకవేళ ఇన్ కేస్ మనకి ఫాల్ వచ్చినట్టయితే మనకి క్రూడ్ ఆయిల్లో ఒక ర్యాలీ అయితే కనిపిస్తుంది. లేదా ఒకవేళ క్రూడ్ ఆయిల్లో మనకి ఈ లెవెల్ని సస్టైన్ చేసుకున్న మనకి ఇందులో ఫ్లాట్గా ఉన్నట్టయితే మనకి గోల్డ్లో కూడా మనకు ఒక ఫ్లాట్ మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. అండ్ దాంతోపాటు మనకి మిగతా సెక్టర్స్ అనేది మనకి ఈ వీడియో ఈ వీక్లో ఏ విధంగా పర్ఫామ్ చేయబోతుందో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ని గెయిన్ చేస్తారు
అండ్ ఎట్ ద సేమ్ టైం మన ఛానల్ కూడా గ్రో అనేది అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.